ఎఫ్ఆర్పీకి అంటే కోస్టల్ రీసోర్స్ పర్సన్లుగా అయ్యామని వ్యధ చెందుతూ బాధను వ్యక్తపరిచారు. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆర్పీగా సుధాకర్, ప్రింట్ మీడియాగా ఆర్పీ కృపలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ జాన్ బాబు గారిని తోటి ఉపాధ్యాయుడు అనుకుని తనను ఎవరూ గుర్తించడం లేదని అంటూనే తాను రోజు ధరించే హీల్ షూ ఎవరో దాచిపెట్టారని, దాని వెనుక విదేశీ కుట్ర శత్రువుల హస్తం మీద ఉంటుందని, వారికి పీడి గురునాథం గారు సహకరించారని సందేహం వ్యక్తపరిచారు. ప్రారంభోత్సవ సమావేశంలో ఎంఈఓ బాలాజీ గారు మాట్లాడుతూ గతంలో బోధన మాత్రమే చేసేవారని ఇప్పుడు ఆల్రౌండర్గా అవతరిస్తున్నారన్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఫోటోగ్రాఫర్గా, అటెండర్గా, వర్కర్గా మారుతున్నారని, ఈ ట్రైనింగ్లో ఇంకా చాలా నేర్చుకుంటారని అన్నారు. వారు అన్నట్లుగానే సంతలో అన్ని రకాల వ్యాపారాలు చేయడం ప్రాక్టీస్ చేశారు. రైల్వే స్టేషన్లో టీలు, పల్లీలు పేపర్లో అమ్ముకోవడం ద్వారా అనుభవం సాధించారు. ఈ రెండవ స్పెల్లో ఎక్కువ శాతం వృద్ధులే పాల్గొన్నారని పరిశీలకుల భావన. అయినప్పటికీ వారంతా యువకులై కేరింతలు కొడుతూ తగ్గేదే లేంటూ ఆర్పీలను, హెచ్ఎంలను, ఎంఈఓలను అలరింపజేశారు. జాఫర్ మార్కెట్లో చేపలు, వీధిలో చేపలు అమ్మడం ద్వారా ఫిషింగ్ వ్యాపారంలో అత్యధికంగా లాభాలు సాధించామన్నారు. వాటిని కొని వండుకున్న కొంతమంది మహిళలు ఆకాశంలో తేలిపోయారు. ఎక్కువ మొత్తంలో మహిళా మనులు వాష్రూముల కొరకు పోటీ పడ్డారు. మైక్ లేకపోయినా మైలు దూరం వినిపించేలా మాట్లాడే శ్రీమతి అరుణకుమారి ప్రతిరోజు ప్రతి స్టేషన్లో అరుణోదయమై ఆడవారి మధ్యలో నిలిచారు. ఆమెను చూసి ఓర్వలేని పురుషలోకం సైలెన్స్ మెయింటైన్ చేయడంలో ఆమె ఓడిపోయారని వేడుకలు చేసుకున్నారు. ట్రైనింగ్లో బట్టలు పెట్టే కార్యక్రమం చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఆర్పీలు బ్రేక్ లేట్ చేసినందుకు కావలసినప్పుడు ఇవ్వనప్పుడు ఆర్పీలను మాత్రమే కాకుండా హెచ్ఎం గారికి కూడా బట్టలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అన్న వేళల్లో ముందుగా పంపడానికి పర్మిషన్ ఇవ్వడం లేదనే నెపంతో మనల్ని ఈ గ్రహణం వదలదు అంటూ మనసులో అధిక సంఖ్యలో ఎంఈఓ గారికి బట్టలు పెట్టారు. దీనికి స్పందిస్తూ ఎంఈఓ బాలాజీ గారు మాట్లాడుతూ, ఇలా రోజు ఎక్కడో ఒక చోట నాకు నూతన వస్త్రాలు పెట్టడమే తనకు గ్లామర్గా పెరిగిందన్నారు. అమాయకత్వంలో ఆర్పీ శ్రీనివాస్ గట్టిగా చప్పట్లు కొట్టాక మరొకసారి అదనంగా ఎంఈఓ గారికి బట్టలు పెట్టినట్లయింది. ఉపాధ్యాయ నాయకుడు కిన్నెర రవి గారు హామీలు, ఉపాధ్యాయులకు చేసే సేవలను నచ్చి మెచ్చి హాజరైన రెండో స్పెల్తో పాటు ఒకటో స్పెల్ బ్యాచ్కి చెందిన ఉపాధ్యాయ లోకం వారిని విఆర్ఎస్ తీసుకోమనంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమన్నారు. తీసుకోకుంటే వారిని తీసుకుంటే వారికి ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా బలపరుస్తామన్న వారిలో వెంకటాద్రి, ముగలేశ్వరరావు, జ్యోత్స్న, సదాశివరావు, రూబేను, ఆసిఫ, అరుణకుమారితో పాటు గంగరాజులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరికి మౌనముని అవార్డు లభించింది. పురుషులలో బొబ్బిలపాడుకు చెందిన సైదులు, మహిళల్లో ఇద్దరు మహిళామణుల మధ్య పోటీ ఏర్పడి శాంతకుమారిపై స్వల్ప తేడాతో ముప్పాల రాణి గారు గెలుపొందారు. వారిద్దరిని అభినందిస్తూ ఉపాధ్యాయులు శిక్షణ మధ్యలో వారి గృహాలకు వెళ్ళి మైండ్ మ్యాపింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళకి వెళ్ళడానికి. కె నాగభూషణం గారిని కరుణానిధి వారసునిగా గుర్తించి వారికి నల్ల కళ్ళజోడు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి నాలిఖాన్, నరసింహారావు, సురేష్లు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తనను ఎవరూ గుర్తించడం లేదంటూ వెంకటాద్రి తరచూ అలగడం మూలంగా ఆర్పీలు ఎంతో చెమటొచ్చారు. చివరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అదనంగా ఇచ్చి వారిని బుజ్జగించారు. దీనితో ఆర్పీలు ఇద్దరు గాలి పీల్చుకున్నారు. గాలి వీస్తుంది, ఎవరిపై వీస్తుంది అనే కృత్యంలో
నాపై ఎక్కువగా గాలి వీస్తుందంటూ నేను ఉండలేనట్టు సీతం శెట్టి గదిని విడిచిపోయారు. ఇది ఇలా ఉండగా రైల్వే స్టేషన్ సన్నివేశంలో రైలు ప్రయాణికుడైన యలమందయ్య, అలేఖ్య, కుమార్ వారిల్లు వచ్చేశాయంటూ చకచకా దిగి బరబరా ఇంటికి వెళ్ళారు. అయితే టీ అమ్ముకుంటున్న జోష్న భవిష్యత్తులో ఈ అనుభవం వేరే వ్యాపారానికి చేసుకోవడానికి తోడ్పడుతుందని అన్నారు. ఏ టు జెడ్ కుమార్, ఎలియాస్ కుమార్, ఎం కుమార్ ఏ కార్యక్రమంలో అనగా నిర్వహించిన ఏ టు జెడ్ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేయని వ్యక్తిగా గణితకెక్కారు. ముప్పాల హెచ్ఎం రాణి ప్రతిసారి ప్రతి గడియ ఆమె ఆ స్థానం నుంచి కదలకుండా 4 రోజుల పాటు వారి సీట్ని పదిలపరుచుకున్నారు. ఏవిఆర్ యలమందయ్యలు అటెండెన్స్ యాప్లో ట్రైనింగ్లో టీచర్స్కి లాగిన్ చేసి రిషి సునాకులాగా ప్రజల మనసులు చూరగొన్నారు. కంప్యూటర్ కనెక్టర్, టెక్నికల్ ప్రమోటర్గా వారి ఇరువురు గుర్తింపు పొందారు. రైల్వే స్టేషన్ కట్టడం కార్యక్రమంలో శ్రీనివాసరావు నాయక్ టీసీగా బాధ్యతలు నిర్వహిస్తుంటే ఆయన తీసుకున్న లంచం పి రవి దోచుకున్నారని రైల్వే స్టేషన్ మాస్టర్ జానుబాబు గారికి ఫిర్యాదు చేయగా, ఒక ఫ్యాన్ డొనేషన్ చేస్తే నీ గురించి ఆలోచిస్తామన్నారు. జిల్లా అధికారులు అటుగా వెళ్తుంటే రవి చూసి ఏడుస్తున్నా ఏం చేస్తున్నావని చెప్పేసి అడగగా, టీలు అమ్ముకున్న జోష్నాకు తను దోచుకున్న సొమ్ము నోట్లతో కూడికలు తీసివేతలు నేర్పిస్తున్నానని చెప్పారు. ఈ స్వెల్లో 1వ గ్రూప్ వారు ప్రతి కార్యక్రమాలకు స్టార్టింగ్ ప్రాబ్లంతో ఉండటంతో నిరంతరం ఇబ్బంది పడినట్లు గోచరిస్తుంది. ముందుకు కదలలేక సాగలేని పరిస్థితిలో జేసీబీ బుల్డోజర్లతో పాటు బుల్డోజర్లు నెట్టుచు ముందుకు నెట్టడమైంది. మిగిలిన గ్రూపుల వారు చూస్తూ నిశ్చేష్టులయ్యారు. నాతో కలిసేదెవరు, నాతో జతకట్టేదెవరు అనే అంశంతో ఆర్పీలు ముందుకు రాగా సరిగా వినిపించుకొని మహిళా మనులు నన్నెవడరు ఆపేది అనుకున్నారేమనుకుని అధిక సంఖ్యలో సద్దు చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రతిసారి సెంట్రల్ బేస్డ్ యాక్టివిటీస్ చేయిస్తూ ఉండటంతో కె శాంతకుమారి గారు తీవ్ర అశాంతికి గురైనట్లు ఆమె మిత్రబృందం నాయకురాలైన రాణి, అసిఫా, రూతులు మా విలేకరుల ముందు వాపోయారు. మా విలేకరి మరిన్న ద్వారా లైవ్ వాస్తవాలు చూద్దాం. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై లైవ్ మా విలేకరి మరిన్న గారు ఇక్కడ నుంచి లైవ్ చూస్తాం. వారి ద్వారా మాటలు విందాం. ట్రైనింగ్లో పాల్గొన్న వారి సమాచారం ఇప్పుడు వార్తలు విన్నారు కదా. ఉద్దేశించి మీరు మాట్లాడండి. మీ విలేకరి గారు దురుసుగా మా అందరి మీద అసత్య ప్రచారాలు మీ టీవీలో చేస్తున్నారు. మీ టీవీ వారి మీద పరువు రాష్ట్రం దావా చేయాలని అబద్ధం చేసుకున్నట్టున్నారు. సరే ఇక్కడ రవి గారు మాట్లాడుతున్నారండి. నేనేం మాట్లాడలేదు సార్, అంతసేపు వార్త చదివింది. దాని మీద మీరు మాట్లాడుతున్నారు. మంచి రేటింగ్ వస్తుంది మన గురించి. మంచి సదాప్రదాయాలు వెలుగుచ్చారు వారు, వారికి అభినందనలు. మహిళా మనల్ని కూడా ఒకరిద్దరు చూడండి. మేడం గారు మాట్లాడతారు. లతగారు మీ పక్కన మాదగ లతగారు ఉంటారు. మీ ఇద్దరు లతలు వెలివేసుకొని ఉంటారు. మీరు మాట్లాడవచ్చు. ధన్యవాదాలు అమ్మా. మరేంద్ర గారు మీరు కూడా పాల్గొనండి. మీకు ధన్యవాదాలు, మీరు మాకు సహకరించారు. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. ఏ రాజ్యలక్ష్మి శివలక్ష్మిలు కాబట్టి వారికి రావాల్సిన లక్ష్మి ఆమెనుంటే ట్రైనింగ్ సెంటర్ నందు ఇవ్వాలని వారు
శ్రీకారం చుడుతూ వారు కంటి వేశారు. వారిరువురికి వై మాధవీలత, కే మాధవీలత, సత్యవతి, సులోచనలు, అక్షర, సుమలతలు మద్దతు తెలిపారు. ఉపాధ్యాయ వర్గాలు సంఘీభావం తెలిపే సూచనలు ఉన్నట్లుగా మా ప్రత్యేక రిపోర్టర్ కె శ్యాంబాబు ద్వారా తెలిసింది. కథలల్లడం కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులందరూ శిక్షణ అనుభవంతో కథలల్లడంతో అందరూ ఆరితేరిపోయారు. వారిలో ప్రముఖంగా రూతు మొదటగా నిలవగా పి లక్ష్మీనారాయణ ద్వితీయ స్థానంలో నిలిచారు. కరాటే పోటీలలో ప్రముఖ మల్లయోధురాలైన సులోచనపై అతి సునాయాసంగా పావని గెలుపొందారు. పావని విజయాన్ని పురస్కరించుకొని మూర్తిగారు మిఠాయిలు పంచిపెట్టారు. ట్రైనింగ్లో భాగంగా ఆటాడుకుందాంరా అని ఆర్పీలు పిలుస్తుంటే బంగారం చీపో అంటూ సున్నితంగా అంశాన్ని తిరస్కరిస్తున్నట్టు వృద్ధ ఉపాధ్యాయులు తెలిపారు. గోపాలకృష్ణ, సత్యవతి, మూర్తి, పావని అని పేర్లు గల జంటలు ఇరువురు భార్యాభర్తలు ఉపాధ్యాయులైనందువల్ల రెండవ స్పెల్లో పాల్గొని కేరింతలు కొడుతున్నారు. ప్రతి సమావేశానికైనా ట్రైనింగ్కైనా మా జంటలకు అవకాశం ఇస్తే మా కుటుంబం గురించి ఆలోచించే అవసరం ఉండదని అభిప్రాయాన్ని ఎంఈఓ బాలాజీ గారికి తెలిపి కృతజ్ఞత తెలిపారు. ఈ మధ్య స్పెల్టు ట్రైనింగ్ చేస్తున్నందున పొందుతున్న ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో నేలపై పడి గాయాల పాలవుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే రవీంద్ర గారిని ఆరా తీస్తే ఎంయూ గారే కారకులన్నారు. ఎందుకంటే టీచర్స్ తలెత్తుకొని నడవాలన్నారు. తలెత్తుకొని నడుస్తుంటే కింద ఎదురాలు తగిలి కింద పడుతున్నామని మా గాయాల కారణాలు వారే అని చెప్పి వాపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.